మీలో ఎవరైనా కోవిడ్ టైంలో నిజంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యి, మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా గురయ్యి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చెప్పండి. నా పేరు బాడ్సింగ్ పైట్రాజ్ మేడం. నేను విజయనగరం సోమనియ నియోజకవర్గం నుండి వచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే 2019లో ఆగస్ట్ 15న నేను వాలంటీర్గా విధులు సేకరించాను మేడం. యాక్చువల్లీ ఏమంటే 3 మంత్స్ వరకు కూడా విజయనగరంలో ఒక కేసు కూడా నమోదు అవ్వలేదు మేడం, కేవలం మా వాలంటీర్స్ వల్ల మేడం. అది నేను పర్ఫెక్ట్గా చెప్తాను మేడం. హార్ట్ ఫీల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. అందరూ అన్నారు దేవుల దయ, దేవుల దయ ఉంటుంది మేడం, లేదనట్లేదు. కానీ మా వాలంటీర్స్ అయితే మేడం, ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఆయన అయితే మేడం సరౌండ్ అంటే మాది దాసనపేట మేడం, దాసనపేట అక్కడ ఒక సరౌండ్ ఉంటుంది, అక్కడ ఆపాము మేడం. ఆయనకి అక్కడ ఆపేసి మీరు ఇక్కడ వెయిట్ చేయండి, మీకు అయితే ఏం ఇబ్బంది పెట్టాం, మీరు మీ ఫ్యామిలీతో కలవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ 15 డేస్ వరకు కూడా వేరే హౌస్లో ఉండండి, హౌస్ క్వారంటైన్. మీకు ఏం చెప్పమని చెప్పి అక్కడ ఉండే మహిళ పోలీసులు అందరినీ పిలిపించి, ఏమని పిలిపించి వాళ్ళ క్వారంటైన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి నుండి వాళ్ళకి నేనే పట్టుకెళ్ళేదని మేడం, రైస్ అనే పట్టుకెళ్ళేదని. వాళ్ళు భయపడిపోయారనమాట ఫస్ట్ టైం మేడం. అందరూ కొంచెం ఆందోళనగా ఉండడం వల్ల ఏంటంటే మేము మాస్కులు పెట్టుకొని శానిటైజర్ పెట్టుకుని మా నియోజకవర్గం సోమని సాయంతో అందరికీ కూడా అందించాం మేడం. సెకండ్ టైం ఏమైందంటే మా పాపకి కొంచెం హార్ట్లో హోల్ ఉంది మేడం. అయ్యో. తనకి ఏమైందంటే కోవిడ్ పాజిటివ్ మేడం, చాలా అంటే సఫర్ అయింది తను, అది అసలు వచ్చేది. కానీ నేను ఏం బాధపడలేదు మేడం, భయపడలేదు. నాకు కూడా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే అప్పుడు ఏం చేశానంటే మా వీధిలో అప్పుడు మాజీ సర్పంచ్ మేడం, ఆవిడ మాజీ సర్పంచ్ కొని చేశారు కోరాడు సూర్యప్రభ అని, వాళ్ళ అబ్బాయి మేడం, వాళ్ళ అబ్బాయి కాల్ చేశారమ్మా పాపకెళ్ళి పాజిటివ్ వచ్చిందటని. అంటే ఫస్ట్ వాళ్ళకి పాజిటివ్ వచ్చేటప్పుడు మేడం నేను ప్రతిదీ కూడా పాల ప్యాకెట్లతో సహా వాళ్ళని ఇంటికి అందించాను మేడం. ఆయన ఏం చేశారంటే నాకు బైక్ ఇచ్చారు మేడం, నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు. పాపని అర్జెంట్ పెద్ద ఆసుపత్రికి ఆవేశాలు వస్తుంది మేడం పాపకి. ఆవేశాలు వచ్చేయడం వల్ల ఏంటంటే పాపని పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళమ్మా, నీ బైక్ అయితే ఇస్తాను, నువ్వు ఈ ఆటోని గట్టి అడగక్కర్లేదు, నీ బైక్ ఎన్ని కావస్తే అన్ని రోజులు ఉంచుకో, నీకు ఇబ్బంది కూడా లేదు, నేను అసలు బైక్ కూడా అడగను. నువ్వు క్లియర్ అయ్యాక నాకు ఇలా ఉందని అని కొంచెం తెలియజేయి, ఇంకేం అక్కర్లేదు, నీకు ఏది కావాలన్నా తీస్తానన్నారు మేడం. అయినా అంత అవసరం రాలేదు మేడం, ఆయన ఇవ్వక్కర్లేకుండా నా క్లస్టర్లో వల్లే. అప్పుడు ఏమైందంటే పాపను తీసుకుని వెళ్ళాను మేడం పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళాక. ఏం లేదమ్మా పాప అంటే పాజిటివ్ వచ్చిన ఆందోళనలో ఉంది, పాపకి హార్ట్కి అయితే ఏమవులేదు, స్కానింగ్స్ అన్ని ఇమీడియట్గా చేపించారు మేడం. అక్కడ నేను చేసిన సేవే మేడం కారణం. సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థలకు వచ్చాను మేడం, సేవ చేశాను మేడం, అది నాకు ప్రతిఫలం అందింది మేడం. అంటే ప్రతిదీ మేడం, ప్రతిదీ కూడా వంట చేశారు సచివాలయ స్టాఫ్ అయితే, బిస్కెట్లు, పాపకి బాదం పప్పు, చీడిపప్పు అన్నీ మేడం. ఇంట్లో లేడు వస్తు పెట్టలేదు, మేము క్వారంటైన్ నుండి వచ్చేసరికి అయితే ఇంటింపుగా సామాన్లే మేడం. అసలు ఏం వాడాలి ఏ తినాలి కూడా అర్థం, అలాంటి టైంలో ఎవరికి ఏం దొరికే కాదు. అలానే మా ఇంట్లో వంటగదిలో సగానికి సామాన్లే ఉన్నాయి మేడం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. కోలుకొని వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ నా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాను మేడం. అంటే నేను చేసిన మంచి వల్లే నేను నాకు అంత మంచి జరిగింది మేడం, అందువల్ల నేను మళ్ళీ ఆ మంచితనాన్ని స్టార్ట్ చేశాను మేడం.